ఏంటండి అరుపులు? ఏదో పిచ్చుకో కెంట పడినట్టు. పిచ్చుకో కాదు ఎదవా, ఈరోజు అమ్మాయికి పెళ్లి చూపులు. ఏంటి మన అమ్మాయికి అప్పుడే పెళ్లి చూపులు? మన అమ్మాయి ఏంటరా, మా అమ్మాయికి పెళ్లి చూపులు. అల్లుడు గారు వచ్చాక అల్లుడు గారికి కూల్ డ్రింక్స్ తేరా అంట. ఏముందండి, సుబ్బారావు కొట్టుకెళ్ళి 2 కోట్లు వచ్చేస్తాను. సుబ్బారావు కొట్టుక ఎద్దవా, అల్లుడు గారికి వచ్చిన వెంటనే కూల్ డ్రింక్ అంటా వెంటనే. కిచెన్ లో ఉన్న డబుల్ ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా, హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా అని అడగాలి. మన కొంపకి కొండకే దిక్కలేదు, ఫ్రిడ్జ్ ఎక్కడదండి యాదమ్మకానికి? బిల్డప్ రా, బిల్డప్ ఎదవా. ఒకవేళ అల్లుడు గారు కూల్ డ్రింక్ వద్దు అన్నాడు అనుకో, కొబ్బరి బొండాలు తెరా అంట, అప్పుడు ఏం చేస్తాం? ఏముంది, అల్లుడు గారికి షుగర్ జబ్బు అనుకుని హాస్పిటల్ తీసుకెళ్తా. ఇంత అనుకుంటా 20 ఎకరాల తోటలో నుంచి తెమ్మంటారా, ఊరు బయట ఉండే 60 ఎకరాల తోటలో నుంచి తెమ్మంటారా అని అడగాలి. 20 ఎకరాలు 60 ఎకరాలు మన కొంపలోని తులసి చెట్టుకే దిక్కులేదండి. ఎదవా, బిల్డప్ రా, బిల్డప్ ఇయ్యాలంటున్నాను కదా. టైం అయింది, ఇంకా రాలేదేంటి? నమస్కారం మామగారు. ఎవరా నువ్వు? ఈ మొఖం చూసారా, ఇత్తడి బిందికి టాకాలు వేసిన వాళ్ళగా అల్లుడు గారు వచ్చే టైం అయిందంటే ఎందుకు రా ఇంట్లో పడతారు? ఈడు ఈడు మొహం కొమ్ములు తీసిన గౌడి గీతలాగా. ఎక్కడ దొరికాడండి ఈడు పానీపూరి అమ్ముకున్న వాళ్ళగా ఉన్నాడు. ఏమంటున్నారు మీరు? అదే కళ్ళజోడు సూపర్ గా సెట్ అయ్యా అన్న. అల్లుడు గారు ఎన్న వచ్చాడు, కూల్ డ్రింక్ ఇస్తారా? బాబు గారు కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది, ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా? అల్లుడు గారికి ఇన్ని ఫ్రిడ్జ్లు ఉండాలని తెలియాలంటారా? తెలిసిన ఈడెంపీకి తల్లండి. అదే కళ్ళజోడు, ఈ ఊర్లో మీరు తప్ప ఎవడు పెట్టుకోలేదు అన్నాను. అల్లుడు గారికి కొబ్బరి బండలు తేరా. బాబు గారు కొబ్బరి బొండలు అంటే గుర్తొచ్చింది, ఇంట్లో ఉన్న 20 ఎకరాల నుంచి తెమ్మంటారా, ఇంటి వెనకాల ఉన్న 60 ఎకరాల నుంచి తెమ్మంటారా, లేకపోతే ఊరు చివరి ఉన్న 100 ఎకరాల తోటలో నుంచి తెమ్మంటారా? 100 ఎకరాలు ఊరతలు పెట్టే అదకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? అదే కళ్ళజోళ్ళు మీకోసమే పుట్టింది అన్నాను. వెళ్ళేటప్పుడు అమ్మగారు రమ్మను. అమ్మగారిని? బాబు గారు అమ్మగారు అంటే గుర్తొచ్చింది, కొంపలో ఉన్న ఈ అమ్మగారిని పిలవాలా, ఊరి చివరి పాకలో ఉన్న అమ్మగారిని పిలవాలా? కళ్యాణ వైభోగమే.